హాయ్ వ్యూవర్స్, ఈ వీక్ నామినేషన్స్లో ఎవరున్నారు, ఎవరు నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యారో ఈ వీడియోలో చూసేద్దాం. రేవంత్ అయితే కెప్టెన్ అయిన కారణంగా ఈ వారం నామినేషన్స్లో ఉండడు. ఇక ఫైమా దగ్గర అయితే ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంది, అది ఈ వారం ఎవరికి యూజ్ చేసే ఛాన్స్ ఉంది అనేది కూడా చూసేద్దాం. సో రాజ్ గాని నామినేషన్స్లో ఉంటే తప్పకుండా ఫైమా రాజ్కి యూజ్ చేసి ఉండేది, కానీ రాజు నిజంగానే లక్కీ అని చెప్పాలి. లాస్ట్ 3 వీక్స్ నుంచి నామినేషన్స్లో లేడు. ఇక ఈ వీక్ అయితే శ్రీ సత్య నామినేట్ చేసినా కూడా బిగ్ బాస్ సరైన కారణం లేనందున ఆ నామినేషన్ని రద్దు చేయడం జరిగింది. సో ఈ ట్విస్ట్తో రాజు అయితే నామినేషన్స్లో లేడు. ఈ వీక్ రేవంత్, రాజ్ వీరిద్దరు మినహా రిమైనింగ్ 7 మెంబర్స్ కూడా నామినేషన్స్లో ఉన్నారు. అయితే అందరికంటే కూడా కీర్తి, ఇనాయా, రోహిత్ ఈ ముగ్గురికే ఈ వీక్ డేంజర్ అని చెప్పాలి. ఎందుకు అనంటే ఇక్కడ రేవంత్ నామినేషన్స్లో లేడు కాబట్టి శ్రీహాన్కి స్టార్టింగ్లో ఓటింగ్ బాగా వచ్చినప్పటికీ ఎండింగ్ డే వచ్చేసరికి శ్రీసత్యకి ఓట్స్ అయితే స్ప్లిట్ అవడం వలన తను సేఫ్ జోన్లోకి వస్తుంది. ఇక ఆదిరెడ్డి, ఫైమా వీరిద్దరిలో ఎవరు డేంజర్ జోన్లో ఉన్నప్పటికీ కూడా ఎవిక్షన్ ఫ్రీ పాస్తో సేవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇనాయా అయితే తనకున్న ఫ్యాన్ బేస్తో తను తప్పకుండా సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతుంది. సో ఈ వీక్ ఎలిమినేషన్ అనేది ఓట్స్ మీదే కాకుండా బిగ్ బాస్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకనంటే ఒకవేళ శ్రీసత్య, ఫైమా వీరిద్దరు కానీ డేంజర్లో ఉంటే శ్రీసత్య ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. కానీ మోస్ట్లీ కీర్తి, రోహిత్ వీరిద్దరికే ఈ వీక్ డేంజర్ అని చెప్పాలి. ఎవరు టాప్ లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారు అనేది సర్వే పోల్స్ రిజల్ట్స్ అనేది మధ్యాహ్నం వీడియోలో చూసేద్దాం. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ఈ వీక్ ఎలిమినేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటో నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి.